ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు థంబ్నైల్ అండ్ టైటిల్లో చూస్ వచ్చింది కరెక్టే. ఏటీఎం కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేకుండా ఫోన్పేని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా మీరు ఫోన్పేని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకు వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫోన్పేలో మనము ఎటువంటి ఏటీఎం కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేకుండా బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాము అండ్ ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఫోన్పే యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. వన్స్ దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి. ఈ విధంగా సింపుల్గా ఏంటంటే మనకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి. ఈ విధంగా మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. పైన మనకి ఇక్కడ లొకేషన్ కనిపిస్తుంది, పక్కన ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. వన్స్ దాని మీద క్లిక్ చేసామనుకోండి ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేదే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ప్రొఫైల్ అండ్ అదేవిధంగా నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కూడా అయితే కనిపిస్తుంది రైట్ సైడ్. ఇక్కడ ఏంటంటే వ్యూ ఆల్ పేమెంట్ మెథడ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం ఏంటంటే దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దాని మీద క్లిక్ చేసామనుకోండి ఈ విధంగా డీటెయిల్స్ మనకైతే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి కనిపిస్తుంది, మనకు సంబంధించిన ఏమైతే బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసామో అవన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి. అండ్ మన ఫోన్పే వాలెట్ ఎంత ఉంది అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనకైతే ఉన్నాయి. అండ్ ఇంకా నా అకౌంట్స్ లింక్ చేసుకోవాలనుకున్నా అంటే ఐఓసీఎల్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే పైన మనకి యాడ్ న్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా నేను యాడ్ న్యూ మీద క్లిక్ చేశాను. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి అండ్ సెర్చ్ బై బ్యాంక్ నేమ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఆ బ్యాంక్ నేమ్ మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు సెర్చ్ బై బ్యాంక్ నేమ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, పేటిఎం అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. వన్స్ పేటిఎం మీద క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఫైండింగ్ అకౌంట్ లింక్ టు అని చెప్పి కనబడుతుంది, ఫౌండ్ పేటిఎం బ్యాంక్ అకౌంట్ అని చెప్పి విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే సెటప్ యూపీఐ పిన్ అని చెప్పి అయితే వచ్చింది, అంటే దీనికి ఒక యూపీఐ పిన్ అనేది సెట్ చేసి సింపుల్గా మనం ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ ది మనకి అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఇక్కడ కనిపించేస్తుంది. ఈ విధంగా నేను యాడ్ చేశాను. అంటే పేటిఎం యాప్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటాం, మీకు దాంట్లో అకౌంట్ ఉండే ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మీకు జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు వీటి అవసరం కూడా అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా పిన్ అనేది సెట్ చేసుకున్నాం అనుకుంటే సరిపోతుంది అండ్ అమౌంట్ ఎవరికైతే పంపిస్తామో అప్పుడు మనం ఏదో ఒక ఆప్షన్ పంపించుకుంటాము సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫోన్పేలో మనమైతే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా మనకైతే ఉంటుంది. సో ఈ విధంగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి మామూలుగా మన అకౌంట్ కనిపిస్తుంది కదా బ్యాంక్ అకౌంట్, దాంతోపాటు ఇప్పుడే కొత్తగా యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఫోన్పే ద్వారా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డిస్క్రిప్షన్ లింక్ అయితే చందన మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈవెన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.